మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 12 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ జిన్నారం సబిత రవీందర్లు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లను శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. అదేవిధంగా 12 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వచ్చిన జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు వెంకటేష్ గౌడ్, అలికనంద అనిల్ కృష్ణాచారి, ఉమారాణి, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సబితా రవీందర్, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పీఎస్సీఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారాం బాబు, ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16/3/2020 రోజు నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ఏఎన్ఎంలకి అండ్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆశలకి అండ్ ఏఎన్ఎంకి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ని వేయడం జరుగుతుంది. ఈ సదావకాశాన్ని ప్రతి నార్సింగ్ మండలం ఉన్న ప్రతి ఫ్యామిలీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.